హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికీ ముందుగా డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే పిఎం కిసాన్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా రుణాలు అయితే ఇచ్చేందుకైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన మానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్టు కన్ఫర్మ్ ఒక లైక్ అయితే చేయండి ఏమైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి రైతులకు ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ రుణాలు అయితే పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ఎలా తీసుకోవాలో లోన్ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కిసాన్ క్రెడిట్ కార్డు భారతదేశంలోనే రైతులకు తక్కువ వడ్డీ రుణాలు అయితే ఇచ్చేందుకైతే ప్రభుత్వం అయితే ప్రారంభించిన కొత్త స్కీమ్ ఇది ఈ స్కీమ్ ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్ అయితే తీసుకోవచ్చు దీనివల్ల మార్కెట్లో ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం అయితే ఉండదు అంతేకాకుండా ఎలాంటి షూరిటీ లేకుండా లక్ష అరవై వేల వరకు అయితే లోన్ తీసుకోవచ్చు కంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది పంట కోతలు మార్కెటింగ్ను బట్టి అప్పు తిరిగి చెల్లించే వెసులుబాటు అయితే ఉంటుంది రైతులు ఎవరైనా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అయితే తీసుకోవచ్చును రైతులు నివసించే ప్రాంతంలోని ఉండే బ్యాంకులలో కిసాన్ క్రెడిట్ కార్డుకు అయితే అప్లై చేయవచ్చు పంట ఉత్పత్తి వ్యవసాయేతర కార్యకలాపాల ఇతర అనుబంధ సంస్థలు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే తీసుకోవచ్చు అలాగే గత రెండు నెలల్లో ఇరవై ఐదు లక్షల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డు అయితే జారీ చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులను ఆదుకోవడానికి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రెండు లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ముప్పై వేల కోట్లు అదనంగా నాబార్డ్ నుంచి ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ కూడా ప్రకటించడం అయితే జరిగింది ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పిఎం కిసాన్ క్రెడిట్ కార్డుకు కావాల్సిన ఐడి ప్రూఫ్స్ ఏమిటి అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అలాగే పాస్పోర్టు ఓటర్ ఐడి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఐడి కార్డు అంటే జాబ్ కార్డు అలాగే యుఐడిఐ జారీ చేసిన లెటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది రెండు ఫోటోలు కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు ఏ విధంగా చేయాలంటే స్థానికంగా ఉండే ఏదైనా ఒక బ్యాంకుకు వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు సెక్షన్లో ఉండే సిబ్బందిని అయితే సంప్రదించాల్సి ఉంటుంది దరఖాస్తు ఫామ్ తీసుకొని అది నింపేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సబ్మిట్ చేయాలి అలాగే లోన్ అధికారులు దరఖాస్తు పరిశీలించిన పిమ్మట కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్లో బ్యాంకు సిబ్బంది మీకైతే సహకారం అయితే తీసుకోవచ్చు అలాగే ఈ విధంగా అయితే మీరు పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేయవచ్చు ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేసేసి లోన్ అయితే తీసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి